Now, Unit 1, the first reading, that is A reading, that is about the tattered blanket. In that, let us see some questions. It is out of, not from the book, out of the book, let us consider some of the questions. So, every incident can be questioned. That is what we have to learn here. So, every incident of the story we should learn properly. ఈ కథలో ఉన్న ఎన్ని ఎన్నైతే ఘటనలు ఉన్నాయో ఒక్కొక్క ఘటన ఆ ఘటన ఒక్కొక్కటిని మనం తీసుకొని కొన్ని క్వశ్చన్లు తయారు చేసుకుంటే మనకి ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్గా అర్థమైపోతుంది అండ్ వెన్ ఎవర్ ఎనీ క్వశ్చన్ కమ్స్ వీ కెన్ రిప్లై ఈజీలీ దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ అది ఎలాగ చేయాలని చూస్తాం అది ఏమిటో ఇక్కడ చూస్తాం ఇప్పుడు ఏంటి మొట్టమొదటి క్వశ్చను ఇక్కడ బుక్లో ఏదో ఉంది వదిలేసేయండి మనం ఈ కథకి ఆధారంగాను ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొని కొన్ని కొన్ని క్వశ్చన్లు వేసుకున్నాం అదేంటి మొట్టమొదట గోపి ఇంట్లోకి వచ్చాడు అది ఒక ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ మీద ఆధారపడిన క్వశ్చన్ ఏంటి వేర్ వర్ మదర్ అండ్ కమల వెన్ వేర్ వర్ మదర్ అండ్ కమల when Gopi arrived ante kamala mother iddaro kuda gopi vachinappudu ekkada unnaru adi prashna aithe mana ippudu chuste ikkada when he arrived unexpectedly at his home in the countryside in his office car and got down at the gate his mother who was laying in an armchair అక్కడ మనకి ఆన్సర్ దొరికింది మొట్టమొదటి పారాగ్రాఫ్లోనే వాట్ వాజ్ ది మదర్ డూయింగ్ వేర్ వాజ్ ది మదర్ వాజ్ ఇన్ యాన్ ఆమ్ చైర్ రైట్ ఆన్ ది వెరెండా నాట్ ఇన్ ద హౌస్ షీఈస్ ఆన్ ది వెరెండా దిస్ ఇస్ ద ఆన్సర్ వీఆర్ టు గివ్ మదర్ వాజ్ ఇన్ ద ఆమ్ చైర్ ఆన్ ది వెరెండా ఇన్ యాన్ ఆమ్ చైర్ ఆన్ ది వెరెండా And where was Kamala? If you see there, Kamala, her eldest daughter, a widow, who was sitting huddled upon a tinne on the veranda. Where was she? She was huddled on a tinne on the veranda. There was a tinne, ante oka gattu, tinne ante edi kaadu. Keralalo tinne ante oka gattu ani artham. Aa gattu meeda koochunu undannamata ame. And now we got the complete answer. What was it? Mother was in an armchair on the veranda and Kamala, she was huddled on a tinne on the veranda. And two verandas unnai kada? Oka veranda vaadukochu, teeseyochu, oka veranda. Ela vaadtham? Mother was in an armchair and Kamala was హడల్డ్ హడల్డ్ అర్థం కాలేదనుకోండి వదిలేసేయండి వాజ్ సిట్టింగ్ అనే తిన్నే ఆంది వరండా రెండు ఆంది వరండాలకి కామన్ చేసి ఒకటి తీసుకున్నాం ఇన్ ఎన్ ఆమ్ చైర్ మదర్ అనే తిన్నే కమల దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్ మనకు ఒక ఇన్సిడెంట్ ఒక ఘటన జరిగినప్పుడు అక్కడ ఎలాగున్నది సంగతి మనం తెలుసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి Why did mother make futile attempt to get up? ఇక్కడ చెప్పబడింది Mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. ఆమె ఎందుకు చేసింది అన్నది మనకు తెలియదు ఇక్కడ బుక్లో లేదు కానీ మన కల్చరు మన కస్టమ్స్ మనకు ఉన్నాయి కొన్ని వ్యవహారాలు ఆ వ్యవహారికంలోనూ కొన్ని మన పనులు మనకు తెలియకుండా హఠాత్తుగా చేసేస్తుంటాం ఆ హఠాత్తుగా చేసిన పని ఏంటి ఎవడైనా కొత్త వాళ్ళు వస్తే ఇంటి ఎదురకుండా కారు నిలబడితే మనకు ఎవరో తెలియదు ఆ దాంట్లో ఆ గాబరాలో మనం నిలబడడానికి ట్రై చేస్తాం దట్ ఈస్ వాట్ వీఆర్ టు ఆన్సర్ హియర్ వాట్ ఇస్ ఇట్ వన్ మదర్ డిడ్ మేక్ బికమ్స్ మేడ్ మదర్ మేడ్ ఫ్యూటైల్ అటెంప్ట్ to get up because she saw a car standing or stopping in front of the gate.
and a man coming out of the car. Once again, mother made futile attempt to get up because the question is why. Why an question it? Because one cherchukovali ikkada. Because she saw a car stopping in front of her house and somebody getting down or coming out of the car. అందుకోసం ఆమె నిలబడింది. అలాగా ఆన్సర్ రాసుకోవడం ఒక ఇన్సిడెంట్ కాబట్టి ఇన్సిడెంటల్ క్వశ్చన్స్ మనం వేసుకుంటున్నాం. నెక్స్ట్, హూ వాజ్ కమలా? అక్కడ ఉంది, కమలా వాజ్ హెర్ ఎల్డెస్ట్ డాటర్, షీ వాజ్ ఎ విడో. హూ వాజ్ కమలా? కమలా వాజ్ ది ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ది మదర్ అండ్ షీ వాజ్ ఎ విడో. అక్కడ ఉన్నది, కమలా హెర్ ఎల్డెస్ట్ డాటర్ ఎ విడో అని అక్కడ ఉంది. అది ఇక్కడ ఆన్సర్ మన విధంగా మనం రాసుకోవాలి. హూ వాజ్ కమలా? కమలా వాజ్ హెర్ ఎల్డెస్ట్ డాటర్, ది మదర్స్ ఎల్డెస్ట్ డాటర్ అండ్ షీ వాజ్ ఎ విడో. నెక్స్ట్, వై హ్యాడ్ గోపి కమ్ టు హిస్ నేటివ్ ప్లేస్.